ఆర్ సంధ్యాదేవి గారు రచించిన జీవన తార ఈ నావల్ మీకోసం ఆర్ సంధ్యాదేవి గారు చాలా పాపులర్ రైటర్ చాలామంది ఫేవరెట్ రైటర్ కూడా ఆవిడ చాలా నావల్స్ చదివారు అందులో ఈరోజు నేను చదవబోతున్న నవల జీవన తార దీని స్టోరీ ప్లాట్ ఐడియా ఏంటంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ హీరో హీరోయిన్ని తనకి భార్యగా ఒక మూడు నెలలు నటించమని అడుగుతాడు సరే కథలోకి వెళ్ళిపోయి అసలు ఏంటో ఆ కథ చూద్దామా స్వప్న తలుపుకు ఆనుకుని వీధిలో వచ్చే పోయే జనాల్ని చూస్తోంది ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆమెకు సంతోషమే కనిపిస్తోంది వాళ్ళు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు వారికి అసలు బాధలే లేవా మనసారా నవ్వగలిగిన వాళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు తను కూడా వాళ్ళంత హాయిగా నవ్వగలదా పరువుగా శ్వాస తీసుకుంది తనకి జన్మలో అంత అదృష్టం కూడాను నేర సాహసం స్వప్న పెదవుల మీద క్షణం సేపు కదిలి మాయమైంది ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీలో నుంచి ముగ్గురికి ఉద్యోగం తీసేశారు వాళ్ళల్లో స్వప్న ఒక్కర్తే మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు చదువులు ఎలాగా ఈ సంగతి తెలిస్తే తల్లికి తెలిస్తే ఇంకా బెంగపెట్టుకుంటుంది ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత తనకుంది రేపు ఎలా గడుస్తుంది అంత త్వరగా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది ఏం చేయటం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆమె ఆలోచిస్తూనే ఉంది స్వప్న అంటూ తల్లి పిలిచింది ఆలోచనలు కట్టిపెట్టి లోపలికి వెళ్ళింది ఇంటికి వచ్చిన దగ్గర నుండి అలా ఉన్నావేంటి ఒంట్లో బాగుందా తల్లి అడిగింది స్వప్న తేలిగ్గా నవ్వేసింది నాకే బాగానే ఉంది అంటూ తల్లి కామాక్షమ కూతురినికేమీ ప్రశ్నించలేదు స్వప్నకు అసలే ముక్కున ఉంటుంది కోపం పిలిచిన వెంటనే ఎప్పుడొద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కోపం వచ్చినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచినట్లు శివం ఎత్తుతుంది అప్పుడప్పుడు స్వప్న మంచం మీద కూర్చుని మళ్ళీ ఆలోచనలోకి దిగింది నెల తిరిగేసరికి ఇంటి అత్తె కట్టాలి ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి గలతను ఊరుకోడు కిరాణా వాడికి డబ్బు కడితేనే గాని ఇంట్లోకి రావలసిన సామాను ఇవ్వడు పాల మనిషి పోసేది నేలపాలైన నెలవాడు అన్ని టైంకి డబ్బు ఇవ్వకపోతే అన్న టైంకి డబ్బు ఇవ్వకపోతే గొంతుకు చించుకుని పదిళ్లు వినిపించేటంత గట్టిగా అరుస్తుంది దాని నోటికి సిగ్గుపడి అన్న టైంకి డబ్బు రెడీగా ఉంచుతుంది నెల తిరిగేసరికి తన జీతం రాకపోతే వీళ్ళందరికీ ఎలా సర్ది చెప్పటం ఆలోచిస్తోంది ఉద్యోగం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని తాను బిఏ పాస్ అయిన తర్వాత అప్పుడే రెండు ఉద్యోగాలు మారింది స్వప్న బిఏ చదువుతున్న రోజుల్లో తండ్రి మంచం మీద ఉన్నాడు ఇటు ఈమె చదువుకి అటు తండ్రి మందులకి ఉన్న డబ్బు అయిపోగా తల్లి మెల్లో వస్తువులు స్వప్న మెల్లో వస్తువులు అన్నీ అయిపోయాయి డబ్బు వస్తువులు పోయినా తండ్రి ప్రాణం దక్కలేదు ఇంటి పార్చితంతా స్వప్నకి అప్పగించి ఆయన కన్ను మూశారు స్వప్నకి ఉద్యోగం అయ్యాక వెనక ఏమీ మిగలకపోయినా తిండి పట్టుకి లోటు లేకుండా గడిచిపోయేది స్వప్న మనస్సు గజిపిచిగా తయారైంది మర్నాడు స్వప్న ఏడున్నరకి బయలుదేరి స్నేహితురాలి ఇంటికెళ్ళింది వాళ్ళ నాన్నగారు సింధియాలో పెద్ద ఆఫీసర్ ఆయన చాలామందితో పరిచయం ఉంది ఆయనకి తండ్రితో చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించగలదేమో అన్న ఉద్దేశంతో వెళితే ఇంటికి తాళం వేసి ఉంది ఆ పక్కన అడిగితే ఊరెళ్ళారు ఇరవై రోజుల్లో వస్తారు అని చెప్పారు మనసంతా నిరాశ కమ్మేగా నీరసం ముంచుకొచ్చింది నిలబడటానికి శక్తి లేనట్టుగా అయింది అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ అడుగు భూమి మీద పడుతున్నట్లుగా కాక గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది ఇక్కడెక్కడైనా కాసేపు కూర్చుంటే బాగుండును అనుకుంది రోడ్డు పక్కన ఎక్కడ కూర్చుంటుంది శక్తి అంతా కూడ తీసుకుని మెల్లగా బస్ స్టాప్ వైపు నడవసాగింది బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడింది స్వప్న బస్సులు తొందరగా రావు అందులో అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే పంతం పట్టినట్లు ఒక్కటి రాదు విసుక్కుంది ఇంతలో ఎవరో వెనకపాటుగా వచ్చి స్వప్న భుజం మీద గట్టిగా చర్చడంతో ఆమె ఉలిక్కిపడింది ఆ దెప్పకు భుజం ఉందా ఊడి క్రింద పడిందా అన్న అనుమానం కూడా రాకపోలేదు భుజం చేతితో తడుముకుంటూ రివ్వున తల తిప్పి చూసింది లత నవ్వుతూ నిలబడింది చిన్ననాటి స్నేహితురాలు ఒక్కసారి ఎదుట నిలబడగాని సంతోషంతో ఉక్కిరి అయిపోతూ లత అంది ఆనందంగా స్వప్న ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అప్పుడు పెళ్ళయిందా అంది లత ఆమె చేతులు పట్టుకుంటూ అవే ప్రశ్నలు స్నేహితురాలని స్వప్న అడిగింది లత నవ్వుతూ చదువు బిఏతో ఆపేశాను పెళ్ళయింది శ్రీవారి ఉద్యోగం ఈ ఊళ్ళోనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అంది నవ్వుతూ నా వదనంలో జీవితంలో స్థిరపడ్డాను ఓ ఇంటిదాన్ని అయ్యాను నేను కోరుకున్న జీవితం నాకు లభించింది అన్న ఆనందం తళుక్కున మెరిసింది మరి నీ సంగతో బిఏ పూర్తి చేశాను ఒక ఉద్యోగం పోయి మరో ఉద్యోగం వేటలో ఉన్నాను ఇక పెళ్ళంటావా నాకు ఆ రాత ఈ జన్మలో లేదు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అదేమిటే అంది ఆశ్చర్యంగా అది అంతే నాన్నగారు పోయిన తర్వాత ఇంటి బాధ్యత అంతా నా మీద పడింది తమ్ముళ్ళ చదువులు చెల్లెలు పెళ్లి చేయాలి ఇది నా పరిస్థితి ఇప్పుడు నీకు ఉద్యోగం లేదా లేదు ఆ ఉద్యోగం కోసమే ఓ స్నేహితురాలు ఇంటికి వెళితే వాళ్ళు ఊళ్ళో లేరు లత కాసేపు ఆలోచించింది మా ఇల్లు ఇక్కడే నాతో రా తీరిక మాట్లాడుకుందాం నీ ఉద్యోగ విషయం మా వారికి కానీ మా అన్నయ్యకి కానీ చెప్తాను స్వప్న ముఖం మరో నూరో క్యాండిల్ బల్బులా ఎగిరి వెలిగిపోయింది లత ఉద్యోగం మాటెత్తగానే సరే అంటూ లత వెంట ఆమె ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తెచ్చి స్వప్నకిచ్చింది ఎండలో తిరిగి తిరిగి వచ్చిందేమో ఆ చల్లటి డ్రింక్ తాగగానే తన ప్రాణం తనకి తిరిగి వచ్చినట్లు మనసు కుతుటపడింది ఇల్లంతా పొందిక్క ఎక్కడి అక్కడ అమర్చినందుకు స్నేహితురాలని మెచ్చుకుంది స్వప్న ఇక నీ విషయం ఏమిటో చెప్పు నెలకి జీతం ఎంత ఉండాలి ఇంతకు ముందు చేసే కంపెనీలో నెలకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు అంత ఇస్తే చాలు ఏదో ఒక ఉద్యోగం ఈ నెల ఎలా గడుస్తుందా అని బెంగగా ఉంది అంది ఆమె మనసులో దిగులు వదనంలోకి పాకి పాలిపోయినట్లయింది వదనం స్వప్న నువ్వు పెట్టుకోకు నీకెలాగైనా ఏదో ఒక ఉద్యోగం దొరికేటట్లు చేసే పూచి నాది సరేనా అన్నట్లు చూసింది లత అంది చేతులు పట్టుకుంటూ ఆ పని ఏదో త్వరగా చేసి పుణ్యం కట్టుకోవే అన్నట్లున్నాయి ఆమె చూపులు లత కాసేపు ఆలోచించి స్వప్న మా అన్నయ్య ఫ్రెండ్ కృష్ణసాగర్ అని ఒక అతను ఉన్నాడు వాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళకి కలకత్తాలో పట్టల మిల్లు బొంబాయిలో బిస్కెట్ల కంపెనీ ఇలా చాలా ఉన్నాయి ఈ ఊరిలో కూడా ఏవేవో కంపెనీలు ఉన్నాయి అతన్ని అడిగితే నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమోనని ఆలోచిస్తున్నాను అప్పుడే ఉద్యోగం దొరికిపోయినంత ఆశగా లత ముఖంలోకి చూసింది మా అన్నయ్యని అడుగు అడగమంటాను కానీ అంటూ సందేహిస్తూ ఆగిపోయింది ఏమిటి అన్నట్లు చూసింది స్వప్న కృష్ణసాగర్ చాలా మంచివాడే కానీ అతని మూడు రోజు రోజుకి గంట గంటకి మారిపోతూ ఉంటుంది ఇవాళ సరే అంటే రేపు కాదు అంటాడు ఒట్టి కోపిష్టి మనిషి తిక్క మనిషి స్వప్న నిరాశగా నీరసంగా చూసింది అయినా అడిగి చూద్దాం మా వారిని కూడా కనుక్కుంటాను కృష్ణసాగర్ జమీందార్ దుర్గాప్రసాద్ గారి మనవడు పెళ్ళయిందా మామూలుగా అడిగింది లేదు డబ్బున్న వాళ్ళకి పెళ్లిళ్ళు త్వరగా అవవుగా అతనికి ముప్పై ఐదేళ్ళు పైనే ఉన్నాయి పెళ్లి మాట ఎవరైనా ఎవరైనా ఎత్తితే కోపం పెళ్లి చేసుకుంటే కాళ్ళకి బంధాలు చేతులకి సంఖ్యలున్నట ఇంకా తెలుసుకుంటే చాలామంది అనుకో అతని విషయాలు మనకెందుకు కానీ ఇంకా తెలుసుకుంటే చాలా ఉంది అనుకో అతని విషయాలు మనకెందుకు కానీ నీకు ఉద్యోగం వారం రోజులలో దొరికేటట్లు చేస్తాను అంది స్వప్న వెళ్ళిపోతుంటే రేపు సాయంత్రం ఒకసారి కనిపించమని చెప్పింది లత స్నేహితురాలి మాటలతో కాస్త ధైర్యం కూడా తీసుకుని అలాగే వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం లత ఇంటికి వెళ్ళి అన్నగారికి కనుక్కుందామని బయలుదేరుతుండగా అతనే చెల్లెరి ఇంటికి వచ్చాడు అన్నయ్య నువ్వొచ్చావా నీతో చిన్న పని ఉంది నేనే నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను ఏమిటి నా ఏంటి ఆ పని అంటూ నవ్వాడు విశ్వం నువ్వు ముందు కూర్చో అంటూ అన్నగారిని కూర్చోమని చెప్పి తను కూర్చుంది ఏమిటి సంగతి అన్నట్టు చూశాడు వైపు మీ ఫ్రెండ్ కృష్ణసాగర్ ఊళ్ళోనే ఉన్నాడా విశ్వం తల ఊపాడు ఊళ్ళోనే ఉన్నాడు అన్నట్లు నా స్నేహితురాలు ఓ అమ్మాయి ఉంది మీ ఫ్రెండును అడిగి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని అదా అంటూ తేలిగ్గా నవ్వేసి ఏమిటో చెప్తావనుకుంటున్నాను స్నేహితురాలి ఉద్యోగం గురించా అన్నాడు లతకి అన్నగారి నవ్వు చూస్తే ఒళ్ళు మండింది అది కాదు అన్నయ్య పాపం వాళ్ళకి ఏ ఆధారం లేదు ఉన్న ఉద్యోగం పోయింది చెల్లెలు తమ్ముళ్ళు ఇల్లు గడవాలి ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంది ఎలా అని అన్నయ్య నువ్వు తరుచుకుంటే నా ఫ్రెండ్కి ఉద్యోగం అయిపోతుంది అన్నగారిని పొగడసాగింది విశ్వం నవ్వేశాడు బాగుంది మధ్య నా చేతిలో ఏముంది నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు చెప్తే వాళ్ళు రన్నయ్య ప్రతిమలాడుతున్నట్లుగా అంది అవుననుకో ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ తాతగారికి ఏమీ బాగాలేదు ఇవాళో రేపో అంటూ ఉన్నారు ఈ టైంలో ఎలా అడగమంటావు చెప్పు లత నిరాశగా చూసింది ఇప్పుడు కృష్ణసాగర్ మనసు ఏం బాగాలేదు వాళ్ళ తాతగారు ఓ షరతు పెట్టారు ఏమిటి కృష్ణసాగర్ని తను ప్రాణం ఉండగానే పెళ్లి చేసుకోమనే పట్టు మీద ఉన్నారు తాతగారు వీడేమో ససేమిరా పెళ్లి చేసుకోను అంటున్నాడు ఆయనేమో మనవడు కానీ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం అనాథశాలయనకి రాసేస్తానంటున్నారు ఇక మాట్లాడలేదు కృష్ణసాగర్ ఆ బాధల్లో ఇరుక్కుని ఉన్నాడా పోని ఇంకెవరినైనా అడుగుతావా చూస్తాను ఉద్యోగం అంటే మాట్లా అంత త్వరగా ఎవరిప్పిస్తారు చెప్పు అయినా కనుక్కుంటాను మీ కెమెరా ఓసారి ఇవ్వు అందుకే ఇలా వచ్చాను అన్నాడు విశ్వం లత అలమారలో కెమెరా తెచ్చి అన్నగారికి ఇచ్చింది నేను వెడతాను నేను చెప్పిన విషయం మర్చిపోకు విశ్వం అలాగే అన్నట్లు తల ఊపి కెమెరా తీసుకుని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఒంటికంటకి ఎండలో పరిగెత్తుకొచ్చాడు విశ్వం లత అంటూ లోపలికి వస్తూనే ముందు చల్లటి మంచినీళ్ళు ఇవ్వు అంటూ సోఫాలో కూర్చుండిపోయాడు మంచినీళ్ళు తెచ్చి అన్నగారికి ఇస్తూ ఏమిటత్త హడావుడి పడుతూ వచ్చావు అన్నట్లు చూసింది మంచిరీళ్ళు గడగడా త్రాగేసి గ్లాసు ప్రక్కన పెట్టి చెల్లెల్ని కూర్చోమన్నట్లు సైగ చేశాడు లత కూర్చుంది నీ స్నేహితురాలికి నిజంగా ఉద్యోగం కావాలా అడిగాడు చెల్లెలి ముఖంలోకి చూస్తూ ఉద్యోగం ఎత్తగానే లత ముఖం సంతోషంతో వెలిగిపోయింది అయితే ఉద్యోగం దొరికిందా ఎక్కడా ఆత్రంగా అడిగింది ఒక ఉద్యోగం ఉంది ఆ అమ్మాయి ఇష్టపడుతుందో లేదో ఎందుకు ఇష్టపడుతూ ఆ అమ్మాయికి అవసరం కూడా అమ్మాయి పేరేమిటి ఏం చదువుకుంది పేరు స్వప్న పిఏ పాస్ అయింది విశ్వం వివరాలు చిన్న నోట్ పుస్తకంలో రాసుకున్నాడు కృష్ణసాగర్ని కనుక్కున్నాను ఉద్యోగాలు ఏవీ ఖాళీగా లేవు అన్నాడు ఎలా అయినా సరే నువ్వు ఉద్యోగం ఇప్పించాలి మా చెల్లెలు నిన్ను అడగమంది అంటూ వాణ్ణి కట్టి పట్టుపట్టి అడిగాను చివరికి నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు లత సంతోషంగా చూసింది ఉద్యోగం అడిగింది విశ్వం కొద్దిసేపు సందేహిస్తూ ఆగి చెప్పాడు దుర్గాప్రసాద్ గారు మంచం మీద ఉన్నారు డాక్టర్లే చెప్తున్నారు మూడు నెలల లోపు ఆయన ప్రాణం పోతుంది ఒక రోజులో పోవచ్చు రెండు రోజులలో పోవచ్చు లేదా రెండు మూడు నెలలు బ్రతికి ఆ తర్వాత పోవచ్చు ఈలోగా ఆయనకి ఎలాంటి బాధ కలిగించే పనులు ఏమీ చేయకూడదు ఆయన కోరినట్లు చేయాలి అప్పుడే ఆయన ప్రాణం తృప్తిగా పోతుంది అంటున్నారు అంటూ ఆగి చెల్లెలి ముఖంలోకి చూసి మళ్ళీ చెప్పసాగాడు తాతగారి కోరిక కృష్ణసాగర్ పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఎలాంటి పేద ఇంటి పిల్లయినా సరే తను ఒప్పుకుంటానని అంటున్నారు లేదా ఆస్తి అంతా శరణాలయానికి రాసేస్తాను అంటున్నారు చూడబోతే ఆయన నిజంగా రాసేటట్లుగా ఉన్నారు అందుకే కృష్ణసాగర్ నాతో ఒక ప్లాన్ ఆలోచించాడు అంటే ఆ ప్లాన్ నేనే చెప్పాననుకో వాడు అయిష్టంగా ఒప్పుకున్నాడు మీ స్నేహితురాలు ఏమంటుందో మరి ఏమనటమేమిటి అసలు ఏ ఉద్యోగం అనుమానంగా అడిగింది అదే మూడు పాటు సాగర్కు ఆ అమ్మాయి భార్యగా నటించటం చేతన్ నెలకి ఐదు వందలు ఇస్తాడు తాతగారు పోయిన తర్వాత అమ్మాయికి ఇంకొత్త డబ్బు ఇవ్వడమే కాకుండా ఏదో ఒక ఉద్యోగం తన కంపెనీలో పెర్మనెంట్గా ఇస్తానని అంటున్నాడు లత కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది లత నా మాట విను ఆగు అంటూ పిలిచాడు ఆమె కోపంగా వెనుతిరిగి చూసి అంది ఏమిటి నీ మాట వినాలా అమ్మాయి ఏదో అవసరం కొద్ది ఉద్యోగం చూడమని చెప్తే ఇలాంటి వ్యధ ఉద్యోగం గురించి చెప్తావా స్వప్న వింటే ఏమనుకుంటుంది నన్ను అపార్థం చేసుకోదు అప్పప్పప్పా నీ మాట నీదే కానీ నా మాట వినిపించుకోవే ఏ ఎందుకు వినిపించుకోవాలి అలా కోపం తెచ్చుకోకు స్వప్నని అడిగి చూడు అలా అడిగినందుకు చెప్పు తీసుకొడుతుంది ముందు నువ్వే చెప్పేస్తున్నావు లేకపోతే ఈ ఉద్యోగం గురించి చెప్పి మా ఇద్దరి మధ్య స్నేహం చెడొట్టుకోమంటావా విశ్వమేమి మాట్లాడలేదు లత మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది విశ్వానికి మతిపోయినట్లయింది కృష్ణసాగర్కి తను మాట ఇచ్చేశాడు ఇప్పుడు ఏంటి చెప్పటం లత వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఆమె వెనక్కి తిరిగి చూడలేదు తన పనేదో తను చేసుకుంటోంది లత నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చేశాను నా పరువు దక్కించవే అన్నాడు జాలిముఖం పెట్టాడు ఎవరిని అడిగి మాటిచ్చావు అంటూ తిరిగింది డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి మూడు నెలలు కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది లత మాట్లాడలేదు ఆలోచించసాగింది నువ్వే కాస్త అమ్మాయికి నచ్చ చెప్పావంటే ఒప్పుకుంటుంది అది నా వల్ల కాదు నీ వలన ఎందుకు కాదు లత నీ చేతిలో ఉంది నీ మాట పట్టుకుని నా ఫ్రెండుని అడిగాను ఇప్పుడు కాదంటే నా పరువు పోతుంది ఇక నీ మాట నమ్మడు అయితే ఒక పని చేయి ఏమిటి ఆత్రంగా అడిగాడు ఆ అమ్మాయిని మన ఇంటికి రప్పిస్తాను నువ్వు అడుగు విశ్వం ప్రాణం మీదకి వచ్చినట్లు చూశాడు నేనా అవును నువ్వు అడిగితేనే ఒప్పుకుంటుంది అంది విశ్వం క్షణసేపు ఆలోచించి పోని ఒక పని చేద్దాం సాగర్ను ఇక్కడికి తీసుకువస్తాను అతని చేత అడిగిద్దాం ఆమెకి ఈ ఆలోచన నచ్చినట్లు తల ఊపింది ఇవాళ సాయంత్రం ఆ అమ్మాయి వస్తాను అంది లేదా రేపు నేను వెళ్ళి తీసుకొస్తాను రేపు సాయంత్రం ఐదు గంటలకి నువ్వు కృష్ణసాగర్ని సాగర్ని తీసుకుని ఇక్కడికి రా విశ్వం హుషారుగా ఈల వేశాడు స్నేహితుడి ఆపద ఏదో గడిచిపోయినట్లు అతడు వెళ్ళిపోయాడు ఆమె సాయంత్రం స్వప్న కోసం ఎదురు చూడసాగింది స్వప్న ఆ రోజు రాలేదు ఆ వేళంతా స్నేహితురాలి కోసం చూసి విసుగేసి మర్నాడు ఉదయం లత స్వప్న ఇంటికి బయలుదేరింది ఆమె వెళ్ళేటప్పటికి స్వప్న మంచం మీద నిస్సారంగా కళ్ళు మూసుకుని పడుంది స్వప్న మంచం దగ్గరికి వెళ్ళి మెల్లగా పిలిచింది ఆమె చట్టుకుని కళ్ళు విప్పి చూసి లత అంటూ చట్టుకుని లేస్తూ నువ్వా ఇలా వచ్చావేమిటే ఇల్లెలా తెలిసింది అంది ఆశ్చర్యంగా జుట్టు ముడివేసుకుంటూ నువ్వు ఫలానా చోట అని చెప్పావుగా వెతుక్కుంటూ వచ్చాను అంటూ నవ్వింది ఇద్దరు మంచం మీద కూర్చున్నారు నేను వస్తానని రాలేదేం నీ కోసం ఎంతసేపు చూశానో తెలుసా వద్దామని అనుకున్నాను తలనొప్పిగా ఉంటే రాలేకపోయాను నీకొక ఉద్యోగం చూశాను నిజంగానా ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి నిజమే కానీ అంటూ సందేహిస్తూ ఆగిపోయింది ఏమిటి ఆ కృష్ణసాగర్ తన దగ్గర ఉద్యోగం ఇస్తానంటున్నాడు నువ్వు ఒప్పుకుంటావా మరి ఎందుకు ఒప్పుకోను ఏ ఉద్యోగం ఆ వివరాలన్నీ నాకేం చెప్పలేదు మీరు అమ్మాయిని తీసుకురండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెబితే ఆ ఉద్యోగం ఇస్తాను అన్నాడు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి అతను మా ఇంటికి వస్తాడు నీకు ఈ ఉద్యోగం ఇష్టమైతే సాయంత్రం మా ఇంటికి రా తప్పకుండా వస్తాను అంది సంతోషంగా నీకు నచ్చాలి ఆ ఉద్యోగం ఎందుకు నచ్చదు తప్పకుండా నచ్చుతుంది అతను ఇవ్వాలి మరి లత మాట్లాడలేదు కామాక్షమ్మ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది ఇంటి దగ్గర తీసుకునే వచ్చానండి అంటూ మొహమాటంగా తీసుకుంది లత లత నువ్వు చేస్తున్న ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను స్వప్న మాటలకి నవ్వి ఊరుకుంది సాయంత్రం తప్పక రమ్మని చెప్పి ఆమె వెళ్ళిపోయింది స్వప్న ఉతికి ఆరేసుకున్న చీరని చేతులతో సాపు చేసి మడత పెట్టి పరుపు కింద పెట్టింది మూడు గంటలు ఎప్పుడవుతుందా అని నిమిషాలు లెక్క పెట్టసాగింది ఆ కృష్ణసాగర్ అసలే ముక్కోపి అని చెప్పింది తను ఎంతో జాగ్రత్తగా నెమ్మదిగా ఇవ్వాలి తన అవసరం తను కూడా కోపం కాస్త తగ్గించుకోవాలి ఏమిటో ఉత్తపుణ్యానికే కోపం వచ్చి పడుతుంది కోపం వస్తే ఒళ్ళు తెలియదు ఏం మాట్లాడుతున్నది సాగర్ అసలే తిక్క మనిషి అంటోంది గంట గంటకి మూడు మారిపోతే అతని దగ్గర ఉద్యోగం చేయడం ఎలా ఎలాగో ఓర్పు వహించి చెయ్యాలి తప్పదు ఇంట్లో తల్లికి తెలియదు ఉద్యోగం పోయినట్లు సెలవు పెట్టి ఇంట్లో ఉందనుకుంటోంది స్వప్నకి ఆ క్షణంలో తల్లిపై చాలా జాలి వేసింది మూడు గంటలు అవటంతో స్నానం చేసి పరుపు క్రింద పెట్టిన చీర కట్టుకుంది తల దువ్వుకుని మరొకసారి ముఖం కడుక్కుని పౌడర్ వేసుకుని పొట్టు పెట్టుకుని ముస్తాబైంది ముస్తాబు ముగించుకుని అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుని తల్లికి చెప్పి బయలుదేరేసరికి నాలుగు ఇరవై అయింది సరే అప్పుడే అంత టైం అయిందా బస్సు చుట్టూ తిరిగి వెళ్ళేటప్పటికి గంట పడుతుంది అని కంగారుగా స్టాప్ వైపు వెళ్ళింది పావుగంట దాటిన తర్వాత కానీ బస్సు రాలేదు బస్సులో ఉస్సురని కూర్చుంది బస్సులో కూర్చున్నాక వాళ్ళిష్టం ఏదో టైంకి తీసుకెళ్ళి పారేస్తారు బస్సు పాముమెలికిల్లా తిరిగి వెళ్ళసాగింది గంట తర్వాత ఆమె దిగవలసిన బస్ స్టాప్ రాగానే దిగి నడక సాగించింది టైము ఐదున్నర అయిపోయినట్లుంది అతను వచ్చేశాడో ఏమో అనుకుంటూ లత ఇంట్లోకి అడుగుపెట్టింది వీధిలో ఆగి ఉన్న పెద్ద కారు వైపు అనుమానంగా చూస్తూ ఆమె ఎదురు వచ్చి ఏమిటింత ఆలస్యం నీకోసం ఇందాకటి నుంచి చూస్తున్నాం వాళ్ళు ఇంకా రాలేదా అప్పుడే వచ్చేసరా అంది కాబరాగా నీదే ఆలస్యం మరి నేనేం చేయను చెప్పు పసుతో దొరకలేదు సరే మేడమేదికి పద అంటూ లత స్నేహితురాలితో మేడమీదికి వెళ్ళింది మీద గదిలో కృష్ణసాగర్ విశ్వం కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళ గొంతుకులు వినిపిస్తున్నాయి స్వప్న గుండెలు ఒక్కసారిగా దడదలాడాయి అతను ఏం ప్రశ్నలు వేస్తాడో ఏమిటో అన్న భయంతో ఆమెకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తూ కాలంలో వణుకు ప్రారంభమైంది ఎవరితో ఎప్పుడూ మాట్లాడలేదు అని కాదు అతను వేసిన ప్రశ్నలకి తను సమాధానం చెప్పకపోతే ఉద్యోగం ఇవ్వడేమో అన్న భయం ఆమెను అనుసరించింది భగవంతుడా ఈ ఉద్యోగం తనకి వస్తే అని స్వప్న మనసులోనే వెయ్యి దేవుడికి మొక్కుకుంది ఆ ఉద్యోగం తనకి తప్పకుండా వస్తుంది అన్న నమ్మకం ధైర్యం కూడ వీసుకుంటూ చీరచింగ పుజార చుట్టూ తీసుకుని లత వెంట ఆ గదిలోకి అడుగుపెట్టింది కొమ్మం దగ్గర అలికిడవటంతో కృష్ణసాగర్ విశ్వం ఒకేసారి తల తిప్పిటి చూశారు లత వెనుకగా నిలబడిన స్వప్న దృష్టి సా వైపు దృష్టి సారించాడు కృష్ణసాగర్ ఆమె వైపు క్షణంసేపు పరిశీలనగా చూశాడు స్వప్న తెల్లగా సన్నగా పొడుగ్గా అందంగా నాజుగ్గా సుకుమారంగా ఉంది ఉంగరాల జుట్టు పొడవుగా అల్లిన పెద్ద జడ మేనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ఎర్రటి చిన్ని నోరు సన్నగా గీత గీసినట్లున్న కనుబొమ్మలు నునుపుగా నిగనగ మెరిసే చెక్కిళ్ళు శంఖన్ లాంటి మెడ సన్నటి నడుతో పాలరాతి బొమ్మలా ఉంది ఆమెను పరీక్షగా చూసిన అతని కనుబొమ్మలు బుడిపట్టాయి అతనికి లత స్నేహితురాల్ని పరిచయం చేసింది స్వప్న అతనికి వినయంగా చేతులు జోడించి నమస్కరించబోతున్నదల్లా సేపు అలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది స్వప్న కళ్ళు అతన్ని గుర్తించి కస్సుమన్నాయి రోషంతో ముఖం ఎర్రబడింది మనస్సు కుతకుతలాడసాగింది లత ఆమె మోచేతిని ఎవరు చూడకుండా మెల్లగా గెల్లింది ఏమిటి నమస్కరించకుండా ఆగిపోయావు అతను ఏమనుకుంటాడు నమస్కరించు అన్నట్లు స్వప్న తనను తాను నిలదొక్కున్నట్లుగా అయి మనసులో కలిగిన దుఃఖాన్ని మింగుకుని చేతులు జోడించి నమస్కరించింది కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది మరో సోఫాలో లత స్వప్న పక్కపక్కనే కూర్చున్నారు స్వప్న అతడి వైపు పరిశీలనగా చూసింది తెల్లగా పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో ఆరోగ్యంగా బలంగా అందంగా హుందాగా ఉన్నాడు చురుకైన కళ్ళు తీర్చిదిద్దినట్లు సూటిగా పొడవుగా ఉన్న నాసిక విశాలంగా అందంగా ఉన్న చిక్కిళ్ళు తీరుగా ఉన్న పెదవులు నొక్కుల క్రాఫ్ట్ బ్రౌన్ కలర్ ఫుల్ సూట్ మెడలో గ్రీన్ కలర్ గీతలపై ఆ గీతల టై ఆ బట్టలు అతనికే అందాన్ని ఇచ్చాయో అతను వేసుకుంటే ఆ బట్టలకే అందం వచ్చిందో చెప్పటం కష్టం సోఫాలో వెనక్కి చేరగిలపడి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటంలో ఆ తల తిప్పి చూడటంలో రాజసం ఉట్టిపడుతోంది అతనిలో అందం ఆకర్షణ టీవీ దర్పంతో పాటు నాకు ఈ ప్రపంచంలో ఎవరి అవసరం లేదు నేను ఒకడిని లెక్క చేయవలసిన అవసరం లేదు నాకు లక్షలకు లక్షలు ఆస్తి ఉంది అంతస్తు ఉంది డబ్బుతో నేను ఈ ప్రపంచంలో ఏవైనా కొనేయగలను అన్న ధీమా కూడా ఆ ముఖంలో స్పష్టంగా కనిపించింది స్వప్న అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆ చూపులు అతని గుండెల్లో పదునైన కత్తుల్లా దిగినట్లు బాధపడుతున్నట్లుగా ముఖం మరోపక్కకి తిప్పేసుకుంది ఐదారు సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవిత పదంలో అతను ఎలా కలుస్తాడని ఊహించలేదు తనని చూసి కూడా ఎవరో అన్నట్టుగా ముఖం తిప్పేసుకోవటం మనిషిలో ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా దర్జాగా అలాగే కూర్చుని సిగరెట్ కాలుస్తూ నిర్లక్ష్యంగా పొగని గాలిలో రింగులు రింగులుగా వదులుతూ ఈ స్వప్న ఎవరో నాకు తెలియదు నేను ఇంతవరకు చూడలేదు అన్నట్లుగా కూర్చోవటం చూస్తుంటే స్వప్నకి ఒళ్ళు మండిపోతోంది ఈ సాగర్ కాలర్ పుచ్చుకుని ఒక్క గుంజు గుంజి పైకి లేవదీసి కసి తీరా ఆ చెంప ఈ చెంప వాయించేయాలన్నంత ఉక్రోషం కలిగింది ఎలా చేస్తే తనకి కక్ష తీరుతుంది పైకి పెద్ద మనిషిలా చలామణి అయిపోతున్న ఇతను అసలు రంగు బయటపడితే ఊసరవిల్లెలా రంగులు బారుస్తున్నాడు అనుకుంది మనసులో కసిగా మండిపోతున్న గుండెలని పగిలిపోతున్న హృదయాన్ని పదిలిపరచుకోవటానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ అలా కదలక మెదలక బొమ్మలా కూర్చుంది అన్నయ్య అంటూ విశ్వం వైపు చూస్తూ గుర్తు చేసింది లత ముందు ఉద్యోగం విషయం చెప్పమన్నట్టు విశ్వం చెల్లెలు పిలుపుతో సత్తుకులు స్వప్న వైపు తిరిగాడు కృష్ణసాగర్ గుండె ఒక్కసారి చూడమన్నట్లుగా పొడిదగ్గులా తగ్గాడు ఆ అమ్మాయిని తన భారీగా నటించమని ఎక్కడ చెప్పేస్తాడో ఏమో అన్న భయంతో విశ్వం తన వైపు ఒకసారి చూస్తే కళ్ళతో సైగ చేయొచ్చు ఆ విషయం చెప్పొద్దు వెళ్ళిపోదామని అంటే అతను సాగర్ వైపు అసలు చూడలేదు సాగర్ బూటుకాలితో విశ్వం కాలి మీద నొక్కాడు ఆ విషయం ఇక అన్నట్లు అయినా విశ్వంకి అర్థం కాలేదు తన కాలువైపు ఓసారి చూసుకుని మళ్ళీ తలెత్తి వైపు చూస్తూ చెప్పసాగాడు చూడండి స్వప్నగారు మేము ఒక ఉద్యోగం గురించి చెప్తాం మీరు కోపం తెచ్చుకోకూడదు ఇది మీరు ఉద్యోగం అని దృష్టిలో పెట్టుకోకుండా నా ఫ్రెండ్ సాగర్కి సాయం చేస్తున్నట్లుగా అనుకోవాలి అంటూ మాటను ఆపి ఏమంటారన్నట్లు నవ్వుతూ చూశాడు చెప్పండి ఏమిటో అన్నట్లు చెంపకు చేయనించుకుంటూ అతని వైపే చూడసాగింది సాగర్ విశ్వం వైపు చూశాడు ఇటు చూస్తాడేమో అని అతని ఇటు చూడనే లేదు మళ్ళీ చెప్పసాగాడు వాడ తాతగారు దుర్గాప్రసాద్ గారికి చాలా జబ్బుగా ఉంది ఆయన మనవడు పెళ్లి గురించి కూడా కలవరిస్తున్నారు దుర్గాప్రసాద్ గారు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకరని డాక్టర్లంతా చెప్పేశారు ఆయన ప్రాణం ఒకటి రెండు నెలల్లో పోవచ్చు లేదా ఒకటి రెండు రోజుల్లోనే పోవచ్చు చెప్పలేం అందుకు మీరు ఒక చిన్న సాయం చేయాలి ఆ సాయం మీరు చేస్తే తాతగారు హాయిగా నిశ్చింతగా కళ్ళు మూస్తారు ఆయనది చాలా పెద్ద వయసు ఇక ఎలాంటి కోరికలు లేవు మనవడి పెళ్లి గురించే ఆయన బెంగ మీరు ఈ ఉద్యోగానికి ఒప్పుకుంటే మీకు మూడు నెలల తర్వాత వాళ్ళ కంపెనీలో పెర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వటమే కాకుండా పదివేల రూపాయలు మీకు ఇస్తారు అంటూ ఆశపెట్టి ఆమెను ఒప్పించాలన్నట్లు చూశాడు ఇంతకీ ఆ ఉద్యోగం ఏం ఉద్యోగమో అన్నట్టు కనుబొమ్మలెట్టి చూసింది అదే అంటూ నసిగాడు చెప్పండి ఏమిటో అంది అతడు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించి ఒక మూడు నెలల పాటు మా సాగర్కి మీరు భార్యగా నటించాలి అంతే మీరు చెయ్యవలసిన సాయం అన్నాడు చిరునవ్వుతో విశ్వంగారు అంటూ కోపంతో ఒక్క కేక పట్టింది లేచి నిలబడుతూ ఆమె కేకకు ఆ ఇల్లంతా ఒక్క ఊగు ఊగినట్లయింది హృదయంలో పొంగిన ఆవేశం కోపం ముఖంలో కళ్ళల్లో చిందులు త్రొక్కాయి అవమానంతో రోషంతో ముఖం ఎర్రగా కందిపోయింది నిప్పులు కురిసే కళ్ళతో సాగర్ వైపు చూసింది అతని ముఖం ఎర్రగా కందగడ్డలా తయారయ్యి గంభీరంగా మారిపోయింది లత గాబరాగా అయోమయంగా చూసింది స్నేహితురాలి వైపు ఆమెకి ఎప్పుడూ అంత కోపం రావటం తను చూడలేదు అందులోనూ ఉద్యోగం కోసం వచ్చి లతకు అంతా విచిత్రంగా అభయంగా అనిపించింది ఆమె కోపం చూసి కొద్దిగా వణికినట్లయ్యాడు మీరు ఈ విషయంలో సాయం కోరవలసింది నన్ను నన్ను ఏ ఆడపిల్ల ఇంత కప్పుకోదు నేను పరువు మర్యాద గల కుటుంబంలో పుట్టాను పరువు కోసం ప్రాణమైనా వదలటానికి సిద్ధమే కానీ ఇలాంటి పుత్తి తక్కువ పని నా కంటల్లో ప్రాణం ఉండగా చేయను ఐశ్వర్యవంతులు కదా అలవాటు డబ్బుతో వస్తుంద వస్తువులనే కాదు మనుషుల్ని కూడా కొనేయగలం ఆ అంచనా పొరపాటు అని మీ ఫ్రెండ్కి చెప్పండి బంతి పైకి విసిరితే అది మళ్ళీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అలాగే స్త్రీ కూడా కాళ్ళవతుకు వస్తుంది అన్న ఊహ పొరపాటు దుష్టులకి దుర్మార్గులకి అన్యులకి స్త్రీ ఎప్పుడూ పదులైన కత్తిలా బగభగమండే నిప్పులా కనిపిస్తుంది మనసైన వాడికి మంచివాడికి అందంగా సుందరంగా పూలమాలగా మారి అతని మెడలో పడుతుంది ఈ నిజాన్ని మీరు గ్రహించి ఉంటే తెలివి తక్కువగా మూర్ఖంగా నన్ను అడిగి ఉండేవారు కాదు వస్తాను సెలవు అంటూ గిరుక్కున వెరితిరిగి స్నేహితురాలికి కూడా వెళుతున్నట్లు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వం స్వప్న మాటలు వింటూనే నోరు ఆవలిస్తూ అలాగే ఉండిపోయాడు ఆమె మాటలకి అర్థమేమిటో అతనికి బుర్ర పగలు కొట్టుకున్నా అర్థం కాలేదు లత కూడా అయోమయంగా చూస్తూ కూర్చుని చోటు నుంచి కదలలేకపోయింది సాగర్ ముఖం చాలా గంభీరంగా మారిపోయింది చేతిలో సిగరెట్ వైపు శ్రద్ధగా చూస్తూ తాపీగా ఆ సిగరెట్ని కింద పారేసి పూటుకాలతో నేల రాసి లేచి నిలబడుతూ నే వస్తాను అంటూ ముక్తసరిగా చెప్పి ఎవరివైపు తలెత్తి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వానికి అప్పుడే ఒంటి మీద తెలివి వచ్చినట్లుగా అయింది పీడకల ఏదో వచ్చి చటుక్కున వెలుకు వచ్చినట్లు చుట్టూ చూశాడు సాగర్ స్వప్న ఇద్దరూ లేరక్కడ తనకు ఎదురుగా లత కూర్చుని ఉంది లత ఏమిటిది అయోమయంగా అర్థం కానట్లు అడిగాడు ఏమిటంటే ఏం చెప్తాను నాకొకటి తెలుసానా నీకు చెప్పాడవడానికి అంది కోపంగా ఇది మరి బాగుంది స్నేహితురాలి మీద కోపం నా మీద చూపిస్తావేంటి అతనికి ఒళ్ళు మండి అన్నాడు లత మాట్లాడలేదు ఇదేమిటి ఇలా జరిగింది అన్నట్లు ఆలోచిస్తూ కూర్చుంది అబ్బబ్బా ఈ ఆడవాళ్ళ విషయాల్లో ఎప్పుడు తలదూర్చకూడదు తెలివి తక్కువగా తలదూర్చాడో వాడు గాడిదవుతాడు మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి నా ఫ్రెండ్ దగ్గర నా పరువు తీశారు ఇక నేను వాడికి జన్మలో ముఖం చూపించలేను నీ మాట మీద నమ్మకంతో వాడిని ఇక్కడికి తీసుకొస్తే నీ ఫ్రెండ్ ఇంత అవమానిస్తుందా ఉడికిపోతూ అన్నాడు అప్పప్ప మధ్యలో నీ గోలేమిటి అది ఎందుకు అర్థం కాక నేనేడుస్తుంటే అంది విసుగ్రాలత ఎందుకు ఎందుకెళ్ళిపోయిందా ఆ సంగతి నన్నడుగు నేను చెప్తాను ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇస్తానంటే ఆ డబ్బు చారి చాలీచాలడి జీతంతో వేరే ఎక్కడైనా పనిచేస్తే ఒక పూట తిని ఒక పూట పస్తుంటే అలాంటి ఉద్యోగాలు నచ్చుతాయి ఇలాంటి పొగరు అమ్మాయికి అన్నాడు చీ నోరు మూసుకు బయటికి పో అర్థం లేకుండా మాట్లాడుకో ఎంతసేపు నీ స్నేహితుడికి అవమానం జరిగిందనే ఆలోచిస్తున్నావు దాని కడుపు చేత పట్టుకుని గంపెడు కంపెడు ఆశతో వచ్చిన నా స్నేహితురాలికి మనసులో ఏం బాధ ఉందో ఎందుకు వెళ్ళిపోయిందో కారణం ఏమిటో కాస్తైనా ఆలోచిస్తున్నావా నీ స్నేహితులకు అవమానం జరిగింది అవమానం పెద్ద చెప్తున్నావు అంది అన్నగారి మీద ఒళ్ళు తెలియ అంత కేకలు వేస్తూ చెల్లెలు అలా కేకలు వేయడంతో విశ్వానికి ఎక్కడ లేని కోపం వచ్చి ఉక్రోషంగా అన్నాడు చిచి ఇలాంటి విషయాలలో ఎప్పుడు తలదూర్చకూడదు బుద్ధి వచ్చింది అమ్మా లతమ్మ తల్లి నేను వెళుతున్నాను ఇక ఎప్పుడైనా నీ స్నేహితురాల గురించి పొరపాటున ఏమైనా అంటే నీ చెప్పు తీసుకుని కొట్టు అంటూ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అన్నాడు ఉండు నీ పని చెప్తాను అనవసర విషయాల్లో తలదూరుస్తున్నానని పావుగారికి చెప్పకపోతే చూడు చెప్పుకోపో స్టేషన్లో ఉంటారు ఇప్పుడే వెళ్ళి చెప్పు అంది ఒక్క కసురు కసురుకుంటూ ఈ చే ఈ దెయ్యానికి ఎవరన్నా భయం లేదు మనసులోనే గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడిపోయేది లత స్వప్న ఎందుకలా వెళ్ళిపోయింది సాగర్ ఆమెను చూస్తూనే ఎందుకలా మారిపోయాడు వీరిద్దరికీ ముందే పరిచయం ఉందా పరిచయం ఉంటే ఇద్దరు ఎందుకు మాట్లాడుకోలేదు ఉద్యోగం ఆమెకి ఎంత అవసరమో తనకి తెలియదని తెలియనిది కాదు అటువంటి స్వప్న కృష్ణసాగర్ ఎదుట లెక్కలేనట్లుగా ప్రవర్తించటం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళిద్దరికీ పరిచయం ఉందా ఈ విషయం గురించి లత అదే పనిగా ఆలోచిస్తూ అలాగే కూర్చుంది అందుకు ఆ రోజు అలా అంది నాకు పెళ్లి రాత ఈ జన్మలో లేదు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని లత ఆలోచిస్తున్నదల్లా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తల పంకిచ్చింది కృష్ణసాగర్ రెస్ట్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు అతని ఆలోచనలు ఒక దారికి రావటం లేదు పగిలిపోతున్న తలని కణతల దగ్గర వేళతో గట్టిగా రుద్దుకున్నాడు ఎన్ ఎంత వద్దు అనుకున్న ఆ జ్ఞాపకాలు బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులోకి వంపుకుని అదే పనిగా త్రాగసాగాడు ఎంత త్రాగుతున్నా జ్ఞాపకాలు వదలటం లేదు స్వప్న స్వప్న అనుకున్నాడు మనసులో మళ్ళీ ఆమెను ఇలా చూస్తానని తను అనుకోలేదు తనకి భారీగా నటించవని విశ్వం చెప్పటం తనని మరింతగా అసహించుకుంటుంది తనని మోసగాడిగా వంచకుడిగా తలచి ఉంటుంది ఆమె ముఖంలో కళ్ళల్లో తనంటే అసహ్యం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది అక్కడ లతా విశ్వం లేకపోతే బలవంతంగానైనా సరే ఆమెను తన వంట ఇక్కడికి లాక్కు వచ్చి అన్నీ చెప్పేవాడు తన మాట వినే వరకు చచ్చినా ఆమెను వదిలేవాడు కాదు కృష్ణసాగర్కి ఒక్కసారి ఆవేశం ముంచుకొచ్చింది కళ్ళల్లో ఎర్రచీరలు వ్యాపించాయి ఎంతసేపు ఆమె మాటే కానీ తన మాట అసలు వినే మూడ్లో లేదు అతను ఒక్కసారిగా ఏదో ఆలోచించినట్లు లేచి కారు దగ్గరికి వెళ్ళాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు డోర్ విసురుగా ధడ్మని శబ్దం వచ్చినట్లుగా గట్టిగా వేసుకున్నాడు కారుని స్పీడ్గా డ్రైవ్ చేయసాగాడు విశ్వం చెప్పిన అడ్రస్ గుర్తుంది జరిగిన విషయం అంతా చెప్పి తను తప్పేమిటో చెప్పమని నిలదీసి అడిగాడు అవును స్వప్నని తను నిలదీసి అడగాలి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి అతని ముఖం కోపంతో చేవురించింది కారుని ఇంకా స్పీడ్గా పోనిస్తున్నాడు ఒక స్త్రీకే పంతం పౌరుషం ఉంటే అందులో పురుషుడికి నాలాంటి ఐశ్వర్యవంతుడికి ఇంకెంత పౌరుషం ఉండాలి అతడి మనసు కుతకుత ఉడికిపోసాగింది కారుని తిన్నగా స్వప్న ఇంటికి పోనిచ్చాడు స్వప్న ఇల్లు దగ్గర పడుతున్న కొత్తి అతనిలో ఆవేశం కోపం పొంగికొస్తున్నాయి సాగర్ కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి కారును రోడ్డుకు ఒక వారగా ఆపి అటుగా వెళుతున్న ఒక అతన్ని పిలిచి అడిగాడు ఆమె ఇల్లు ఎక్కడో తెలుసుకోవటం కోసం అతను ఒక క్షణం ఆలోచించి ఇంకొంచెం ముందుకు వెళితే ఎడప్రక్కన కనిపించే ఇళ్లలో కొస ఇల్లు అని వివరంగా చెప్పాడు కృష్ణసాగర్ కారుని తిన్నగా ఆ ఇంటి ముందుకు తీసుకెళ్లి ఆపి కారు దిగి లోపలికి నడిచాడు ఇంట్లో ఎలాంటి అలికిడి లేదు నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా బూట్లు చప్పుడైతే ఎవరు వచ్చినా ఎవరు వచ్చారా అని లోపలి నుంచి తొంగి చూసింది స్వప్న అంతే ఇద్దరూ ఒకరినొకరు తీక్షణంగా పరిశీలనగా కోపంగా ఉక్రోషంగా చూసుకున్నారు స్వప్న ఎర్రబడిన ముఖాన్ని చట్టుకున్న పక్కకి తిప్పేసుకుంది మనసులోని కోపం కళ్ళల్లో ప్రతిపిించసాగింది స్వప్న అతని కంఠం శాంత గంభీరంగా పలికింది ఏ ఎందుకలా పేరు పెట్టి పిలిచే అధికారం నీకెవరిచ్చారు అన్నట్లు కొరకొరా చూసింది కళ్ళలో జుగుప్సా కొట్టవచ్చినట్లు కనిపించింది అతనికి కృష్ణమోహన్ కది అవమానమైంది పుట్టింది మొదలు ఈ క్షణం వరకు ఎవరూ తన ముందు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు వణికిపోతూ అడుగులకి మడుగులెత్తి వంగి వంగి దండాలు వారే అంతా నిజంగా ఈ అమ్మాయికి ఎంత పొగరు అని అనుకుంటూ ఉండలేకపోయాడు తనని మర్యాదగా కూర్చోమని అయినా అనలేదు సరికదా తను అక్కడి నుండి ఎంత తొందరగా వెళ్ళిపోతానా అన్నట్లున్నాయి ఆమె చూపులు కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది నిన్ను ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు కల్లో కూడా అన్నాడు మెల్లగా ఆమె మాట్లాడలేదు విశాల నేత్రాలను కొద్దిగా చిన్నవిగా చేసి నుదురు చిట్లించి అతని వైపే చూడసాగింది నీతో ప్రత్యేకంగా చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను నాతోనా ఆశ్చర్యంగా కళ్ళు విశాలం చేస్తూ అడిగింది అవును స్వప్న నీతోనే మాట్లాడాలి ఆ రోజులు వెళ్ళిపోయాయి మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు నాకు ఏంటి సంబంధం తీవ్రంగా చూస్తూ గట్టిగా అడిగింది స్వప్న అతని కంఠం కంగుమంది కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో అతని దవడ బిగుసుకుని పిడికిళ్ళు బిగుసుకున్నాయి కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా స్వప్న నిర్లక్ష్యంగా తలెగరేసింది మీరు అలా అరిస్తే నాకు భయమా నేను ప్రపంచంలో ఎవరికీ చెడవను అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు ఎంత పొగరు నీకు నాపై నేను నీ కొమ్మంలోకి వస్తే ఇంత అవమానిస్తారా అన్నాడు కోపంగా ఆమె పెదవుల మీద ఒక నిర్లక్ష్యమైన నవ్వు త్రుటికాలం మెరిసింది మాయమైంది మిమ్మల్ని ఇక్కడాకీ ఎవరూ రమ్మని పిలవలేదే ఒడికిపోయి మర్యాదలు చేయటానికి స్వప్న సింహగర్జనలా వినిపించింది అతని కంఠస్వరం ఆగ్రహ ఊగిపోయాడు ఇద్దరు రెండు అడుగులు దూరంలో నిలబడి ఒకరినొకరు సూటిగా కోపంగా మూడవ కన్ను తెరిచి ఎదుటి మనిషిని భస్మం చేసేటంత తీక్షణంగా చూసుకున్నారు ఒకరి కళ్ళల్లో కసి కక్ష ద్వేషం రగులుతుంటే మరొకరి కళ్ళల్లో ఆవేశం ఉక్రోషం అహంకారం కొట్ట వచ్చినట్లు కనిపించసాగాయి ఐశ్వర్యంతో ఏం చేసినా చెల్లుతుంది అనే కదా నీకు ఈ గర్వం అన్నట్లున్నాయి ఆ చూపులు అందగా తినడి కదా నీకు ఈ ముడిసిపాటు ఏ ఆధారం ఉందని నీకు పొగరు అండగా వెనుక ఎవరున్నారని నీకు ఆ ధీమా అన్నట్లున్నాయి అతని చూపులు స్వప్న నేను ఆఖర్శాలు అడుగుతున్నాను నా మాట వింటావా లేదా కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ అడిగాడు ఏం మాట మీకు భారీగా నటించటమా ఇంకా మీరు నటించడంలోనే ఉన్నారన్నమాట మీ నటనలో మార్పు లేదన్నమాట నటించటం అమాయకుల్ని మోసగించటం ఎంతకాలం సాగిస్తారు స్వప్న అతని ముఖం ఎర్రగా కందిపోయింది కోపంతో అతని పిడికిళ్లు పిగిశాయి కణతల నరాలు ఉప్పి పల్చటి ముఖం పచ్చటి ముఖంపై ఆకుపచ్చగా నీడలు తేలాయి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి అమాయకురాల గొంతుకులు కోసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం మీకు అలవాటేగా కండకావరంతో కన్ను మిన్ను కానకండా మీరు చేసే అఘాయిత్యాలను అరికట్టించి తగిన శిక్ష ఆ భగవంతుడి త్వరలో మీకు విధించే రోజు దగ్గరకొస్తుంది మీ పాపాలన్నీ పండే రోజు దగ్గరకొస్తుంది అంటూ ఇంకా ఏమేమో అంటున్నా ఆమె మాటలు పూర్తిగానే కానే లేదు స్వప్న చెంప చెల్లు మంది అంతే ఆమె మాటలు ఆపేసి చెంపను చేతితో అలాగే పట్టుకుని నిలబడిపోయింది అతని చేతి తెప్పకు స్వప్న చెంప ఎర్రగా కందిపోయి కళ్ళల్లో నీరు గిర్రుడు తిరిగాయి పెదవులు విపరీతంగా కంపించసాగాయి అతని సహనం చచ్చిపోయింది కోపంతో శివమెత్తినట్లు ఊగిపోయాడు కళ్ళ నీళ్లు తలుక్కున బెరుస్తుండగా సూటిగా చూసింది అతని వైపు నిజానిజాలు తెలుసుకోకుండా అహంభావంతో కండకావరంతో అంతే ఆమె మాటలు ఆపేసి చెంపను చేతితో అలాగే పట్టుకుని నిలబడిపోయింది అతని చేతి దెబ్బకు స్వప్న చెంప ఎర్రగా కందిపోయి కళ్ళల్లో నీరు గిర్రుడు తిరిగాయి పెదవులు విపరీతంగా కంపించసాగాయి అతని సహనం చచ్చిపోయింది కోపంతో శివమిత్తినట్లు ఊగిపోయాడు కళ్ళ నీళ్లు తలుక్కొని బెరుస్తుండగా సూటిగా చూసింది అతని వైపు నిజానిజాలు తెలుసుకోకుండా అహంభావంతో కండ కావరంతో మాట్లాడుతున్న నువ్వు నిజం తెలుసుకున్న రోజున నీకు నువ్వే పశ్చాత్తాపడతావు నేను చెబుతున్న ఒక్క మాట కూడా వినకుండా నన్ను అవమానపరిచిన నీకు ఈ వైజాగ్లో ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేయకపోతే చూడు ఈ ఊళ్ళోనే కాదు జాగ్రత్త అంటూ వెనదిరిగిపోయాడు వెనుతిరగోయాడు అలా చేయాలనుకోవడం మీ తరం కాదు మీరెంత ఐశ్వర్యవంతులైనా దేశం మీ చేతిలో లేదు అతని ముఖం కఠినంగా మారి సవాల్ చేస్తున్నట్లు తల ఎగరవేస్తూ అన్నాడు చూస్తావుగా నీ పంతం నెక్కుతుందో నా పంతం నెక్కుతుందో అంటూ వడివడిగా అడుగులు వేస్తూ త్వరగా వీధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణసాగర్ కొద్ది క్షణాలలో కారు వెళ్ళిపోయిన శబ్దమైంది స్వప్నకి దుఃఖం ఆగలేదు రెండు చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది భగవంతుడా ఇతను మళ్ళీ నాకు కనిపించేటట్లు ఎందుకు చేశావు అంటూ కుమిరి కుమిరి ఏడ్చింది తల్లి చెల్లెలు తమ్ముళ్ళు వచ్చే టైం అయింది అని గ్రహించి దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుని చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని ఏమీ జరగనట్లు వాళ్ళు వచ్చే టైంకి మామూలుగా కూర్చుంది కృష్ణసాగర్ని తాతగారు పిలుస్తున్నారు అని చెప్పగానే గబగబా తాతగారి దగ్గరికి వెళ్ళాడు దుర్గాప్రసాద్ గారు మంచం మీద పడుకుని మనవడి రాక కోసం చూస్తున్న ఆయనకి కృష్ణసాగర్ గదిలోకి రాగానే మంచం మీద కూర్చోమన్నట్లు సంఘ చేశారు ఆయన చెప్పినట్లే మంచం మీద కూర్చుని తాతగారు చెప్పే మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ముఖంలోకి చూడసాగాడు కృష్ణసాగర్ ఆయన కంఠం బలహీనంగా అస్పష్టంగా పలికింది ఏంటి తాతగారు ఆయన చేతిని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావు మెల్లగా అడిగాడు ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు తాతగారు చూపులు ఆయన మీద నుంచి మరో పక్కకి మరల్చుకుంటూ అన్నారు ఇంకా ఆలోచించుకోలేదా నా కోరిక నేను బ్రతికి ఉండగా తీరేటట్లు లేదు మనవడి పెళ్లి చూసి ఆనందించే అదృష్టం నాకు లేదు అంతే ఆయన నిరాశగా నిట్టూర్చారు నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకుంటావు అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటి కృష్ణసాగర్ తాతగారి మాటలకు చిరునవ్వు నవ్వాడు పెళ్లి చేసుకుంటేనే మనిషి సుఖపడినట్లా పెళ్లి చేసుకుని బ్రహ్మచారులు అంతా సుఖంగా సంతోషంగా లేరా నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు తాతగారు ఏ బాధరబందీ లేకుండా నాకు ఇలా గడపటమే ఇష్టం కృష్ణసాగర్ అంటున్న దుర్గాప్రసాద్ గారి ముఖం నల్లబడిపోయినట్లు అయింది ఒక్కసారిగా తాతగారు మీ కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించండి అన్నాడు గద్గద స్వరంతో దుర్గాప్రసాద్ గారు కొద్ది క్షణాలు మౌనం వహించారు సరే ఇంతవరకు నేను నిన్న ఏ విషయంలోనూ బలవంత పెట్టలేదు కానీ ఇప్పుడు ఇక తప్పదు నాకు నచ్చిన అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాను తాతగారు అసహనంగా అన్నాడు ఇక నువ్వు నాకేమీ చెప్పద్దు తాతగారు నా మాట వినండి నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఈ విషయంలో నీ మాట వినను వినను ఆయన కొద్దిగా ఆయాసపడుతున్నట్లుగా అన్నారు అంతేనా ఇక నా మాట మీరు వినరా అన్నట్టు చూశాడు సాగర్ ఈ మాట తప్పితే ఏ మాట వింటాను చెప్పు అన్నట్లు చూశారు తాతగారు ఇక అక్కడ ఉండటం కూర్చోవటం ఇష్టం లేనట్లుగా సూచిస్తూ చేతి వాచివైపు చూసుకున్నాడు టైం అయింది నాకు పని ఉంది అన్నట్లు అది గ్రహించిన దుర్గా ప్రసాద్ గారు అతన్ని వెళ్ళమన్నట్లుగా సంఖ్య చేశారు కృష్ణ సాగర్ తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్గా ప్రసాద్ గారు బాగా ఆలోచించి మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చారు మోహిని ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళటంతో ఆమె సాగర్ని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఫోన్ చేయకుండా ఇలా వచ్చేశారు అంటూ ఎదురెళ్ళి చేయి పట్టుకుంది నవ్వుతూ ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు మోహిని అతన్ని మంచం మీద కూర్చోపెట్టి అలవాటు ప్రకారం బాటిల్ గ్లాస్ తెచ్చి టేబుల్ పైన ఉంచింది సాగర్ గ్లాసులోకి వంపుకుని త్రాగుతూ బాటిల్ సగానికి పైగా ఖాళీ చేసేశాడు ఇక చాలు అన్నట్లు మోహిని చిరునవ్వుతో వారించింది సాగర్ మనసు గాల్లో తేలిపోతున్నట్లు హాయిగా ఆనందంగా అనిపించసాగింది మోహిని అతని గుండెల మీద తలవాల్చి కోముగా అంది మీరు రోజూ ఇక్కడికే రాకూడదు రోజూనా అంటూ నవ్వాడు నాకు తెలుసులేండి మీ సంగతి అంది చిరుకోపంతో అతను నవ్వేస్తూ ఆమెను రెండు చేతులతో చుట్టేస్తూ గుండెలకి ఆనించుకున్నాడు అతనికి నచ్చిన అమ్మాయిలను అతని రెస్ట్ హౌస్కి రప్పించుకోవటం కోసం మోహని మోహినికి తెలియని విషయం ఏమీ కాదు ఆమె ఒక డాన్సర్ ఆ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఫోన్ చేసి వెళతాడు ఆ రోజు మనసు ఏమి బాగుండక ఫోన్ చేయకుండానే వెళ్ళాడు అతను అలా ఇంటికి వస్తే మోహినికి చాలా సంతోషం కలుగుతుంది కారణం ఆమె కోరిన డబ్బే కాక బంగారం వస్తువులు కూడా ఇస్తూ ఉంటాడు కానీ ఇంటికి ఎప్పుడో కానీ వెళ్ళడు కామాక్షమ్మ అతను చూస్తూనే లోపలికి రామ్మా అంటూ కుర్చీ చూపించింది కూర్చోమని స్వప్న లత వచ్చింది అంటూ కూతురిని పిలిచింది లోపల ఉన్న స్వప్నకి తల్లి పిలుపు వి వింటూనే గుండె గభేలు మంది లత వచ్చిందా ఆమెకి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ యువతలకు వచ్చింది మునిపట్ల ఇద్దరూ ఒకరినొకరు చిరు చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ పలకరించుకోలేదు లత స్వప్ననే పరీక్షగా చూస్తూ మనసులో ఉన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తోంది ఆ విషయం ఎక్కడ పసిగడుతుందో అన్నట్లు కళ్ళెత్తి చూస్తే ఆమెకెక్కడ దొరికిపోతానో అన్నట్లు కనురెప్పలు కిందకి వాల్చేసింది స్వప్న మృదువుగా జాలిగా పిలిచింది కామాక్షం అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక పిలుపు మండుతున్న గుండెలపై నీళ్లు చిలకరించినట్లు చల్లగా హాయిగా లత పిలుపు చల్లగా హాయిగా అనిపించింది కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి కళ్ళు ఎత్తి స్నేహితురాలి వైపు చూసింది ఆ కళ్ళల్లో కళ లేదు పెదవుల మీద నీరసహాసం క్షణం సేపు మెదిలి మాయమైంది స్వప్న లతకెదురుగా మంచం మీద కూర్చుంది ఆమెలో చాలా మార్పు కనిపించింది రెండు మూడు రోజులలో చాలా నీరసించిపోయి ముఖమంతా పీక్కుపోయినట్లుగా ఎలాగో ఉంది రేగిన తల నగి నలిగిపోయి ఉన్న చీరతో పది లంక లంకణాలు చేసినట్లుగా కనిపించింది స్వప్న ఏంటలా ఉన్నావు నాతో చెప్పవా ప్రతిమలాడినట్లుగా అడిగింది ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను పేలవమైన చిరునవ్వు ఆమె పెదవుల మీద త్రుటి కాలం మెరిసి మాయమైంది స్వప్న నా దగ్గర దాస్తున్నావా ఇదే నా మన స్నేహం నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవటానికి నేను పరాయిదాన్లా కనిపిస్తున్నాను చెప్పడానికి ఏముందని చెప్తాను లత చెప్పడానికి ఏదీ లేదా ఏది ఒక్కసారి నా ముఖంలోకి చూసి చెప్పు అంటూ సూటిగా ప్రశ్నించింది స్వప్న తల వంచేసింది స్వప్న నా వైపు చూడు స్వప్న అంటూ దగ్గరికి వచ్చి చేతితో ఆమె గడ్డంపై గడ్డం పైకెత్తింది స్వప్న కళ్ళెత్తి స్నేహితురాలి వైపు చూసింది ఇప్పుడు చెప్పు ఆ రోజు మా ఇంటి దగ్గర కృష్ణసాగర్ని చూస్తూనే ఎందుకు అలా అయిపోయావు ఉద్యోగం ఎంతో అవసరమని చెప్పిన నువ్వు అతన్ని చూస్తూనే ఎందుకు అలా పారిపోయి వచ్చేసావు లత నీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఆ విషయాలేవి నా దగ్గర ఎత్తకు అని ప్రతిమలాడుతున్నట్లుగా తల్లి మళ్ళీ ఆ గదిలోకి వచ్చి వీళ్ళ సంభాషణ ఎక్కడ వింటుందో అన్న భయంతో కొమ్మం వైపు చూసింది అమ్మ లోపల ఉంది మన మాటలు వినిపించవు చెప్పు ఏమిటో అంది లత చెప్పినందువల్ల ప్రయోజనమేముంది ఆ విషయం నీకు చెప్పినట్టు బాధ పెట్టినట్టు అవుతుంది తప్ప స్వప్న బాధలు అనేవి ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే కుండెల్లో బరువు కొంతవరకు అయినా తగ్గుతుంది ఏమిటో చెప్పు ఆమె మౌనం వహించింది అతను ఇంతకుముందే తెలుసా మీ ఇద్దరికీ పరిచయం ఉందా చెప్పు స్వప్న లత మానుతున్న గాయాన్ని రేపినట్లవుతుంది నా కథ చెప్పుకుంటే నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు అనుక్షణం నేనెంతో కుమిలిపోతున్నాను కొందరి జీవితాలు అంతేనేమో ఏమిటో చెప్పమన్నట్లుగా చూసింది లత అంతా గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా కొద్ది క్షణాలు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఆరు సంవత్సరాల క్రితం నాకు కృష్ణ సాగర్కి పరిచయం అయింది అంటూ జరిగిన కథ అంతా ఏ ఒక్క సంఘటన వదలకుండా అంతా చెప్పి లతను రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని పావురమంటూ ఏడ్చేసింది అంతా విన్న లత నిష్ఠేశ్వరాలే నోట మాట రానట్లు కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది స్వప్న ఇంత బాధని నీ గుండెల్లో ఎలా దాచుకున్నావు ఇన్నాళ్ళు ఆమె మాట్లాడలేదు అతను నీతో ఏం మాట్లాడాలని వచ్చాడో వినకుండా ఎలా పంపించేశావు ఎవరైనా ఏమైనా చెప్పేటప్పుడు వాడు చెప్పే మాట పూర్తిగా వినాలి ఇక అతని మాట వినవలసిన అవసరం నాకు లేదు సాగర్ అంటే ద్వేషం తప్ప మంచి అభిప్రాయం నాకు లేదు ఈ వైజాగ్లో కానీ మరే ఊళ్ళో కానీ నాకు ఉద్యోగమే దొరకకుండా చేస్తానన్నాడు నాకు ఉద్యోగం దొరికేటట్లు చేసుకుని నా పంతం నెరవేర్చుకుంటాను లత నాకు నువ్వు ఈ విషయంలో సాయం చేసి పెట్టవా అంది ఆమె చేతులు పట్టుకుంటూ తప్పకుండా నా చేతనైన సాయం నేను చేస్తాను ఈ వైజాగ్లో ఎక్కడా నీకు ఉద్యోగం అతను దొరకనివ్వకపోతే నేను దుర్గాప్రసాద్ గారితో మాట్లాడి వాళ్ళ కంపెనీలోనే నీకు ఉద్యోగం దొరికేటట్లు చేస్తాను సరే అంది లత ఆమె చేతిలో చేయి వేస్తూ దుర్గాప్రసాద్ గారి కంపెనీలో నాకు ఉద్యోగమా అంది ఆశ్చర్యంగా అవును ఏ నీకెక్కడా అతను ఉద్యోగం దొరకనివ్వకపోతే అంతే చేయాలి దృఢనిశ్చయంతో అంది లత స్వప్న ఆలోచనలో పడింది తమ్ముళ్ళ ఇద్దరు చదువులు చెల్లెళ్ళు పెళ్లి చేయడానికి డబ్బు కావాలి తన జీవితం అంతా వీళ్ళ కోసం తారపోయడానికి సిద్ధంగా ఉంది ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనడానికి తను సిద్ధమే అనుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చింది ముందుగా ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి ఫలించకపోతే దుర్గాప్రసాద్ గారిని అడగటం మంచిదేమో ఏ ప్రయత్నము చేయకుండా ముందే ఆయనను ఆశ్రయించడెందుకు సాగర్తో తనకు ఎలాగో పోరాటం తప్పదు పుల్లలు బోను అని తెలుసుకుని ముందే తలదొర్చడం వివేకం కాదు ఏ మార్గాంతరం లేకపోతే అప్పుడు ఇక ఆయననే ఆశ్రయించి రాజీకి రావటం మంచిది ఇలాంటి ఆలోచనలతోనే స్వప్న కాలాన్ని తొరలిస్తోంది రోజులు భారంగా నడుస్తున్నాయి ఆదాయం ఉన్నా లేకపోయినా పనులు ఖర్చులు తప్పవు అవసరాలు ఆగవు ఎవరని ఎంతకాలం అప్పులిస్తారు పాకీలకు వేచి ఉంటారు లత ప్రయత్నం సంగతి ఎలా ఉన్నా తను కూడా ఉద్యోగానికి కొంత ప్రయత్నం చేయడం విధి అనుకుంది ఆమె తనను ఆదరించి ఆప్యాయంగా తనకు ఓడు విని తన సమస్యలు అర్థం చేసుకుని సహకరించే స్నేహితురాళ్ళు ఆత్మీయులు ఎవరా అని ఆలోచించింది ఎందరో స్మృతి పదంలో మెలిసిపోయారు చివరికి శకుంతల గుర్తుకొచ్చింది శకుంతల తనకు సన్నిహితురాలు మంచిది సహాయం చేసే గుణం ఉన్నది తనను చేయూతని ఇవ్వకపోదు అనుకుని ఆ రోజు సాయంత్రం శకుంతల ఇంటికి వెళ్ళింది స్నేహితురాలిని చూసి శకుంతల ఆనందపడింది కబురు ఈ కబురు చెప్పుకున్నారు ఎన్నో ముచ్చట్లు తొరలిపోయాయి చివరకు స్వప్న తాను వచ్చిన పని చెప్పింది ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమంది శకుంతల తన ప్రిస్టేజీ బిల్ లిస్టులో నుంచి కంపెనీల పేర్లు ఆలోచించింది అలాగే చేస్తానంది మరల కబురు పెడతానంది స్నేహితురాలు ఇచ్చిన చల్లటి పానీయపు ఊరట ఉద్యోగం ఇచ్చిన హామీ తాలూకు తృప్తి స్వప్న మనసును తేలికపరిచాయి స్నేహితురాలి దగ్గర సెలవు తీసుకుని ఇంటిదారి పట్టిందామే సాయంత్రపు సందడిలో నగరం నలిగిపోతున్నది ఎవరి హడావుడి వారిది ఇంతలో తన వెనుక కారు రావడం చూసింది స్వప్న అది సాగర్ దాని గుర్తించింది తాను చూస్తే తప్పక వెంబడిస్తాడని వేగంగా నడిచి జనంలో కలిసిపోవాలనుకుంది ఎంత వేగంగా నడిచినా కారు వేగాన్ని ధిక్కరించి నడవడం సాధ్యం కాదు ఆమె ఎటు నడిస్తే అటు కారు నడిపి సాగర్ వెంబడిస్తున్నాడు చివరకు అలసి విసిగిన స్వప్నం ఒక చోట ఆగిపోయింది ఎదురుగా బస్ స్టాప్ పది అడుగులు వేస్తే బస్ స్టాప్లోకి వెళ్ళిపోవచ్చు ఏదో ఒక బస్సు ఎక్కితే ఇంటికి చేరుకోవచ్చు సాగర్ పెడత తప్పుతుంది అనుకుంటూ ఆమె రోడ్డు దాటపోయింది సాగర్ కారు ఆమెకు అడ్డుగా నిలిచింది అతను నవ్వుతున్నాడు ఆమె ప్రక్కకు తప్పుకుని వెళ్ళబోతోంది అతను కారు దిగి మెల్లగా ఆమెను వెంబడిచ్చాడు ఆమె కోపం కట్టలు తంచుకుంది ఫుట్పాత్ మీద వేగంగా అడుగులు వేస్తున్న ఆమె కోపంగా అంది మీరు ఇలా నా వెంట పట్టం ఏమి బాగాలేదు నేను పరువే నా ప్రాణంగా భావించి కుట్టుగా మర్యాదగా బ్రతుకుతున్నాను దయచేసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయకండి మీరు వెంట పడితే మీ డబ్బుకు లొంగిపోయి నవ్వుతో మీ వద్దకు చేరి మోకరిళ్ళే స్త్రీలు వేరే ఉన్నారు వెళ్ళి వాడు వంటపడండి ఆ మాటలు వెనుక కసి కోపం కక్ష స్పష్టంగా కనిపించసాగాయి స్వప్న మాటలు వింటూనే సాగర్ కళ్ళల్లో నుంచి క్రోధాగ్ని సెగలు పొగలు అయి విరజిమ్మింది ముఖం గంభీరంగా మారిపోయింది అంతలో బస్టాప్ దగ్గర అవటం ఆమె ఎక్కవలసిన బస్సు రావడంతో తొందరగా వెళ్ళి ఆ బస్సు ఎక్కడం క్షణంలో జరిగిపోయింది సరే నువ్వు ఎక్కడ పోతావో చూస్తాను అన్నట్లు ఆమె ఎక్కిన బస్సు వైపు కోపంగా చూస్తూ చేతిలో సగం కారిన సిగరెట్ నేలకేసి కొట్టి వెనుతిరిగి కారు వైపు నడిచాడు కారు తిన్నగా రెస్ట్ హౌస్ వైపు పోనిచ్చాడు బలంగా హారన్ కొట్టగానే అల్లంత దూరం నుంచే కారు హారన్ గుర్తించి కూర్క గేటు దగ్గరగా గేటు త్వరగా తెరిచాడు తోటమాలి చేతులు కట్టుకుని ఓ ప్రక్కగా వచ్చి నిలబడ్డాడు సాగర్ కారులో నుంచి దిగి డోర్ విసురుగా మూశాడు డోర్ శబ్దం ధన్మని ఆ బంగాళా అంతా ధ్వనించింది అతను ఒక్కసారి చుట్టూ చూసి నోట్లో ఉన్న సిగరెట్ని ఆఖరిసారిగా గట్టిగా పీల్చి సిగరెట్ని విసిరేసి గాగుల్స్ కళ్ళ నుండి తీసి చేత్తో పట్టుకుని మెట్లు ఒక్కొక్కటి దర్జాగా ఎక్కసాగాడు అతను లోపలికి వెళ్ళి గదిలో కూర్చున్న పది నిమిషాల తర్వాత విశ్వం అక్కడికి వచ్చాడు అతని చూసి నవ్వుతూ కన్ను గీటి వెళ్ళిన పని ఏం చేసుకొచ్చావని అడిగాడు విశ్వం అతని ప్రశ్నకు గర్వంగా తలెగరేస్తూ అక్కడి సోఫాలో కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు డబ్బు గురువు డబ్బు అది పారేస్తే ఎలాంటి స్త్రీ అయినా లొంగిపోతుంది ఆ మాట వినగానే కృష్ణసాగర్ మనస్సు ఒక్కసారి కలుక్కుమంది డబ్బు పారేస్తే ఏ స్త్రీ అయినా లొంగిపోతుందా ఇన్నాళ్ళు తను అలాగే అనుకున్నాడు ఆ భ్రమలోనే పడి ఇన్నాళ్ళు కొట్టుకున్నాడు తన డబ్బు చూసి ఏ స్త్రీ అయినా లొంగిపోతుంది అన్న భ్రమ స్వప్న చిటికలో ఉదే ఊదేసింది పస్తులైనా పడిచేస్తానంటుంది కానీ పాపిస్తే సొమ్ము పైసా ముట్టుకోనంటుంది ప్రపంచంలో ఉన్న గర్వాన్ని పొగరును ప్రోగు చేసుకుని నింపినట్లు విన్న ఆమె విశాల నేత్రాలు అహర్నిశలు సాగర్ కళ్ళలో కదలసాగాయి స్వప్న మాటలు అతని మస్తిష్కంలో అనుక్షణం ప్రతిధ్వనించసాగాయి ఊ అంటే వచ్చి ఒడిలో పడే స్త్రీని అవసరానికి పురుషుడు చెంత చేరతాడు గాని నిజమైన కాంక్షతో మాత్రం కాదు ప్రతి పురుషుడు కోరుకునేది తనంటే కోపంగా విసురుకునే అమ్మాయిని తనను కవ్వించి తన మనసును ఆకర్షించే అందమైన అమ్మాయి పొందుకోసం అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది ఎలాగైనా ఆ పొగరమూతు అందమైన అమ్మాయిని లొంగ తీసుకుని తన సొత్తు చేసుకోవాలనుకుంటాడు కృష్ణసాగర్ మనస్సు స్వప్న చుట్టూ తిరగసాగింది విశ్వం చెప్పుకుపోతున్నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడికి వస్తుంది అంటూ కృష్ణసాగర్ మనస్సు ప్రస్తుతం స్వప్న గురించి ఆలోచనలు ఆపి రాత్రి రెస్ట్ హౌస్కి వచ్చే అమ్మాయి గురించి ఆలోచిస్తోంది అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది సాయంత్రం వరకు విశ్వం అక్కడే ఉన్నాడు అతనితో ఆ రోజు తర్వాత స్వప్న నీకు మళ్ళీ కనిపించిందా కృష్ణసాగర్ స్నేహితుడిని ప్రశ్నించాడు ఎవరో లత స్నేహితురాలు స్వప్న అడిగాడు అతను వైపు చూస్తూ ఆ అమ్మాయి సంగతి ఇప్పుడెందుకురా బాబు అన్నట్లు భయంగా ఉన్నాయి అతని చూపులు ఆ అమ్మాయి అన్నట్లు తల ఊపి చిరునవ్వు నవ్వాడు ఏమిటి చెప్పమన్నట్లు చూశాడు అమ్మాయి ఒక్కసారి మన రెస్ట్ హౌస్కి తీసుకురాగలవా అడిగాడు సోఫాకి తల అనించి పైకి చూస్తూ కృష్ణసాగర్ మాటలు వింటూనే విశ్వం తలకిందులైనట్లు చూశాడు ఏమిటి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలా నేనా అన్నట్లు గుండె మీద చెయ్యి వేసుకుని అడిగాడు ఆ పని మాత్రం నా వల్ల కాదు అన్నాడు అప్పే నేను చెప్పవేది వినబోయ్ అన్నట్లు విసుగ్గా చూశాడు కృష్ణసాగర్ ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావటం నువ్వు అనుకున్నంత సులభం కాదు ఆ స్వప్న జోలికి వెళ్ళామో మన నెత్తిన అని పిడుగుపడినట్లే జాగ్రత్త ఆ స్వప్న మాట మార్చి మరే అమ్మాయిని గురించి ఆయన చెప్పు తీసుకొస్తాను ఆఖరికి దేవలోకం నుండి రంభ ఊర్వశి మేనకాయన సరే తెచ్చేస్తాను అన్నాడు ముఖం అదోలా పెట్టి ఏడిసేవు నేను ఆ ఉద్దేశంతో అమ్మాయిని ఇక్కడికి లేదు ఉద్దేశం ఏమైనా సరే అందుకే అని ఆమె అర్థం చేసుకుంటుంది ముందు నన్ను చెప్పు తీసుకొడుతుంది ఇక నేను వస్తాను అంటూ టైం చూసుకుని లేచాడు నిలబడుతూ ఏడు గంటలు దాటింది తొమ్మిది అయితే ఒక అమ్మాయి వస్తుంది అన్నట్లు నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేస్తూ ఏల వేశాడు విశ్వం వెళ్ళటానికి సిద్ధపడుతూ కృష్ణసాగర్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళు టేబుల్ మీదకి బార్లా చాపాడు విశ్వం వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటలయ్యింది కృష్ణసాగర్ మీద పడుకుని తల కింద రెండు చేతులు పెట్టుకుని పైన ఎగురుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూడసాగాడు అతని మనసు ఎక్కడెక్కడో తిరగసాగింది గుమ్మం దగ్గర అరికిడి కావడంతో నిప్పి చూశాడు కొద్దిగా మాసి ఉన్న షరాయి లాల్చీ తొడుక్కున్న ఒక కథను గుమ్మం దగ్గర నిలబడి తల వంచి చేతులు జోడించాడు కృష్ణసాగర్ తల ఊపి తలకడి కింద ఉన్న కొన్ని నోట్లు అతనికి అందించాడు అంత డబ్బు చూడగానే అతని కళ్ళు ఆనందంతో తలుక్కులు పెరిశాయి రెండు చేతులతో డబ్బు అందుకుని మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన ఐదు నిమిషాలకి గుమ్మం దగ్గర గాజులు గలగల్లాడాయి కృష్ణసాగర్ ఒక్కసారి ఊపిరి బిగబెట్టి తల తిప్పి చూశాడు కొమ్మం దగ్గర అందమైన ఓ అమ్మాయి నిలబడి ఉంది ఆమెకు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు పరిపూర్ణమైన యవ్వనంతో ఉన్న ఆమె అవయవాలు తీరు చెక్కిన శిల్పంలా ఉంది అవయవాల తీరు చెక్కిన శిల్పంలా ఉంది రెప్పవాల్చకుండా ఆమెనే చూడసాగాడు ఆ అమ్మాయి సిక్కుతో గుమ్మం దగ్గరే ఆగిపోయింది అది సిక్కు కాదు నటన అని అతనికి తెలుస్తూనే ఉంది మోచేతి మీద దిండును ఆనుకుని ఎడంచేయి కొత్తిగా ముందుకు చాచి చూపుడు వాలు చూపుడు వేలుతో దగ్గరికి రమ్మని సంఖ్య చేశాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ఒయ్యారంగా ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి వచ్చింది అతనిపై ప్రేమ కంటే అతని డబ్బుపైనే ఆమెకు ప్రేమ ఉన్నట్లుగా అనిపించింది కృష్ణసాగర్కు అయిన ఆలోచనలు కట్టిపెట్టి ఆమెను కౌగిట్లో బంధించాడతను శకుంతల కబురు అందుకుని స్వప్న ఆ రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళింది ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళారు ఆ కంపెనీ మేనేజర్ స్వప్నని కొన్ని ప్రశ్నలు వేశాడు ఆమె చెప్పిన జవాబులు వింటూ తృప్తిగా తల ఊపి రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్పాడు స్వప్న సంతోషం పట్టలేనట్లుగా ఉక్కిరి అక్కడి క్లర్క్ ఉద్యోగం ఇచ్చి నెలకు జీతం రెండు వందల ఇరవై రూపాయలు ఇస్తానన్నాడు అతని వైపు కృతజ్ఞతగా చూసింది మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అన్నట్లు ఇద్దరు ఇంటికి వచ్చారు ఆమె వలన తనకి ఉద్యోగం వచ్చింది అని శకుంతలతో పదిసార్లు అంది శకుంతల నవ్వేసి ఊరుకుంది ఆ ఇందులో నేను చేసిన సాయం ఏముంది అన్నట్లు అలా అనకు నీ నాకు ఉద్యోగం దొరికింది నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను అన్నట్లు చూసింది కొద్దిసేపు స్నేహితురాలి ఇంట్లో కూర్చుని ఇంటికి వచ్చేసింది మనసు తేలికైనట్లు అనిపించింది ఆ రాత్రి అంతా నిద్రలో ఏవేవో కళ్ళతో గడిపింది వెయ్యి మంది కృష్ణసాగర్లు ఎదురు నిలిచి కత్తి దూసిన చివరికి తనే గెలుస్తుంది రాత్రి అంతా అతనే కల్లో ఉన్నాడు తెల్లవారి హుషారుగా ఉద్యో ఉత్సాహంగా లేచి త్వరగా తయారయ్యి తొమ్మిది గంటలకల్లా బయలుదేరి కంపెనీకి వెళ్ళేసరికి పావుతక్కు పది గంటలైంది ఆ కంపెనీ మేనేజర్ స్వప్నని పిలిచి చెప్పాడు సారీ మేడం వీఆర్ నాట్ టేకింగ్ యూ ఇన్ దిస్ జాబ్ అంటూ చెప్పలేక చెప్తున్నట్లుగా అన్నాడు అతను ఆమె ముఖం చూడలేనట్లుగా తల మరో ప్రక్కకు తిప్పుకున్నాడు అంతే స్వప్న అలాగే నిశ్చేశ్వరాలే నిలబడిపోయింది ఒక్కసారిగా భూకంపం వచ్చి భూమి పగిలిపోయి తను దానిలో కూరుకుపోతున్నంత బాధ కలిగింది కళ్ళ నీళ్ళు గిరిగిరా తిరిగిపోతుంటే ఆ మేనేజర్ ఎక్కడ చూస్తాడో అన్న భయంతో ముఖం మరో ప్రక్కకు తిప్పుకుంది ఆ మేనేజర్కి ఆమె పరిస్థితి గ్రహించి జాలిగా చూశాడు తన చేతిలో ఏవీ లేదన్నట్లుగా సరే వస్తానండి అంటూ వెనుదిరిగింది మేనేజర్ ఆమె వెళ్ళిపోతుంటే మరోసారి క్షమాపణలు చెప్పుకున్నాడు ఆఖరి మెట్టు దిగుతుంటే ఆమె మస్తిష్కంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆ మేనేజర్ ఏదో విషయాన్ని దాస్తున్నట్లు అనుమానం వచ్చింది ఏ అదృశ్య హస్తమో అతని కంటం నొక్కి ఉంచింది అన్న అనుమానం వచ్చి ఆమె కనుమమ్మలు పైకి లేచాయి ఇదా సంగతి అన్నట్లు కానీ ఆ అనుమానం నిజంగా నిజమా కాదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోలేకపోయింది తన ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చినట్లు కృష్ణసాగర్కి ఎలా తెలుస్తుంది తన ఊహ పొరపాటేమో అతని మాటలు విని అనుమానిస్తోంది అతనికి ఈ సంగతులు ఏమీ తెలియవేమో స్వప్నకి అడుగు ముందుకు పడలేదు వెనక్కి వెళ్ళి మేనేజర్ని అడిగి నిజం తెలుసుకో అని మనసు ఆమెను వేధించసాగింది